అంటే లక్ష్మణ్ గారు ప్రధానంగా ఈ సాగు చేసేటువంటి వాళ్ళని చూస్తే గిరిజన ప్రాంతాల్లో విద్య లేని వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి సాగు చేపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. అంటే ప్రభుత్వంకి ప్రతీదీ కూడా తెలుస్తుంటుంది, చిన్న చిన్న విషయాలు ఎక్కడెక్కడో జరిగేవి కూడా తెలుస్తుంటాయి. ఇంతలా గిరిజన ప్రాంతాలు లేకపోతే అరకు లోయ ప్రాంతాల్లో సాగు చేస్తున్న లేకపోతే ఒడిస్సా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో సాగు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు లేకపోతే ప్రభుత్వం తెలుసుకోలేకపోతుందా, లేకపోతే చూసి చూనట్లు వ్యవహరిస్తోందా, దాంతోపాటుగా ఈ గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది. చర్యలు తీసుకునే ముందు అసలు ఇది పండించడం నేరమని గిరిజనులకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది ఆ ఊర్లకు వెళ్ళి. వీటిలో ఎక్కడైనా ప్రభుత్వం విఫలమైందని అనుకోవాలా? ఖచ్చితంగా విఫలమైంది ఏ ప్రభుత్వం అయినా కూడా. ఇప్పుడు గిరిజనులు అమాయకులు, వాళ్ళు అక్కడ అడవుల్లో ఉంటూ రకరకాల అక్కడ ఫ్రూట్స్ ఇతర దొరికే వాటిని కొనుక్కొని తిని, అలాగే వాళ్ళకి అక్కడ భూములు ఉంటే కనుక పొడు భూములు అంటాం, ఆ గిరిజన భూముల్లో పంటలు పండించుకొని జీవిస్తారు. అలాంటి వాళ్ళకు వాళ్ళకి ఏదో సామాన్య జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకు ఈ పెట్టుబడిదారులు అంటే ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి వెళ్ళి కన్సల్ట్ అయిపోయి ఇదిగో 1 లక్ష రూపాయలు పెట్టుకో అంటే 10 లక్షలు పెట్టుకో, ఈ 1000 మేము చూసుకుంటాం, మీకేం ప్రాబ్లం ఏమి ఉండదు, మేము ఇక్కడ సైలెంట్ గా మేము తీసుకెళ్తాం, మీకే మీరు పండించండి చాలు అంతవరకే, మిగతా పనులు మేము చూసుకుంటామంటే వాళ్ళు కనీసం 10,000 రూపాయలు కూడా కంటికి చూడని వాళ్ళు ఒక 10 లక్షలు చూసారనుకోండి టెంప్ట్ అవుతారా కదా? అంతే కదా, టెంప్ట్ అవుతారు కదా, టెంప్ట్ అవుతారు కదా. ఇప్పుడు అసలు ఎక్కడంటే మొక్కలునే నరికేయాలి. ఎవరు దానికి పెట్టుబడిదారులు ఎవరు, స్మగ్లర్లు ఎవరు, వాళ్ళను ముందు కఠినంగా వాళ్ళ మీద శిక్షలు పడి వాళ్ళని అరెస్ట్ చేసి పీడిఎం దగ్గర మన మిత్రుడు చెప్పినట్టు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, రాజకీయ జోక్యం లేకుండా చేయగలిగితే. అసలు వాళ్ళ దగ్గరికి పోయి పెట్టుబడి పెట్టేవాడే లేకపోతే వాళ్ళు ఎందుకు పంటేస్తారు అక్కడ చెప్పండి, చెప్పు. అంతే కదా, వాళ్ళని తప్పుపట్టడానికి లేదు ఇక్కడ. అవును, వాళ్ళు పంట వేశారంటే వాళ్ళు తప్పుపట్టడానికే లేదు. వాళ్ళ జీవన విధానానికి నువ్వు ఆశ చూపుతున్నప్పుడు ఎవరైనా టెంప్ట్ అవుతారు, ఆశ పడతారు. వాళ్ళకు మనం ఎన్ని చెప్పినా కూడా ఎంత చెప్పినా కూడా ఇది శిక్ష నేరము ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసు. ఇదేమి ఇవాళ సోషల్ మీడియా వచ్చి ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరికి ఏమి చట్టాలు తెలియకుండా ఏం పోలేదు, కాకపోతే డబ్బుకు ఆశ పడతారు. ఓకే, దాని ఇప్పుడు స్మగ్లర్ ఎవరో తెలియదా అబ్కారి వాళ్ళకు, పోలీసులకు చెప్పు. ఆ స్మగ్లర్ల మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోరు అంటే వీళ్ళకు భాగం ఉంది కదా, నెల అయితే వాడు వీళ్ళకు మామూలు ఇస్తాడు. అవును, అది కదా సమస్య. అందువల్ల నేను ఇందాక చెప్పింది అది, నీతి నిజాయితీ ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకొని మంచి టాస్క్ ఫోర్స్ పెట్టేసి అసలు వాళ్ళు ఎవ్వరు అక్కడ పోయి డబ్బులు ఇచ్చి పంట వేయమని చెప్తున్నారో వాణి పట్టుకోవాలి. వేసిన వాళ్ళని ఓకే అక్కడ పంట దొరికితే మీరు దాని పంట నాశనం చేయొచ్చు, తీసేయచ్చు, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వచ్చు, ఓకే. కానీ ముందు వాళ్ళకి పెట్టుబడి పెట్టేది ఎవరు, ఇడు కదా, అని పట్టుకోవాలి కదా. అని పట్టుకోవాలి, వాడేమన్నా అండమాన్ ఎక్కువ వారధిలో పోయి ఉంటాడా, వాడు అక్కడే ఉంటాడు కదా, విశాఖపట్నంలోనే ఉంటాడు, దర్జాగా మంచిగా బిల్డింగ్లు కట్టుకొని సంపాదించుకొని ఎంజాయ్ చేస్తా. వాళ్ళు దొరకరా, వాళ్ళకు లిస్ట్ మీ దగ్గర ఉండదా? ఉంది, పొలిటికల్ ప్రెజర్ కూడా ఉంటుంది, వద్దు మన వాళ్ళు ఆపండి. ఎందుకు పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్ ఫండ్లు ఇస్తారు కదా వాళ్ళు, అవసరమైతే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు కదా. ఇది మారాలా, ఈ సిస్టమ్ మారాలా. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలా అనుకున్నారు, సరే సబ్ కమిటీ ఏర్పడింది, కొన్ని ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటామంటున్నారు, తెలుసుకుంటారు, అలాగే మనం టీవీ ఛానల్లో చెప్తున్నాము, మనకి కూడా వింటారేమో మంత్రులు, సబ్ కమిటీ మన సజెషన్ కూడా తీసుకుంటారేమో అని అనుకుంటున్నా. తీసుకుంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఎక్కడ ముందు కంట్రోల్ చేయాలనో అది చెయ్యాలి తప్ప, దొరికిన తర్వాత పట్టుకున్నాము కేసులు పెట్టామంటే కాదు. అసలు సమూలంగా నాశనం చేయాలంటే నుంచి మద్దతు రాకుండానే చెయ్యాలి. అవును, మూలాలు చూడాలి కదా, మూలాలు వాళ్ళని పట్టుకోవాలి కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భయపడతారు, భయపడతారు, అది జరిగే అవకాశం ఉంటుంది కదా. అవును.